కొందరు ఇళ్ల వద్ద మరణిస్తున్నారు, కొందరు అంబులెన్స్లో మరణిస్తున్నారు, కొందరు హాస్పిటల్ గేట్ల వద్ద మరణిస్తున్నారు. మరి భయంకర దృశ్యా ఇవాళ ప్రభుత్వం ఏదైతే విశాఖ జిల్లా ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైద్య సదుపాయం గల ఇన్ఫ్రాస్ట్రక్చర్ గల జిల్లా ఇది. ఈ జిల్లాలో సమస్యలు ఉంటాయని ఎవరు అనుకోరు, కొందరు ఏ విధానమో శ్రీకాకుళం అయితే అనుకుంటారేమో. అలాంటి విశాఖ జిల్లాలో మధ్యస్థమైన కింగ్ జార్జ్ కానీ, కింగ్స్ కానీ, జస్ట్ హాస్పిటల్ కానీ, ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్లే అనేక ఉన్నాయి. కానీ గత 15 రోజులుగా 4 రోజులుగా మేము చూస్తూ ఉన్నాం, మంత్రులు వస్తున్నారు, సమీక్ష చేస్తున్నారు, అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. స్వయంగా విజయసాయి రెడ్డి గారు పరిస్థితి స్వయంగా ఆయన కళ్ళ ముందే చూశారు. ఆయన ఆ పరిస్థితి ఎదుర్కొన్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ముఖ్య నాయకుడు. మరి ఆయననే విమ్స్కి వెళ్తే రోగులు మీద పడి ప్రశ్నిస్తే వెలుదిరిగి కారెక్కిన పరిస్థితి మనకు తెలుసు. మేము అనుకున్నాం మరి విజయసాయి రెడ్డి స్వయంగా చూశారు, కేజీహెచ్ కానీ విమ్స్ కానీ ఈ సౌకర్యాలు వస్తాయి, ఇక ప్రాబ్లం లేదు, ప్రభుత్వ హాస్పిటల్లో నేరుగా మా ఎవరైతే పాపం ఈ కోవిడ్ బాధిత అవుతారో పేదవాళ్ళని పంపించి వచ్చారని మేమంతా ఆశించాం. కానీ నిన్న మొన్నటి మొన్న డాక్టర్లతో కానీ స్టాఫ్తో కానీ మాట్లాడితే కేజీహెచ్లో ఏదైతే 6 గంటల తర్వాత మార్చుకోవాల్సినటువంటి ఏదైతే మాస్క్లు ఉన్నాయో ఆ మాస్క్ సప్లై లేదు, ఏవైతే గ్లౌజెస్ మార్చుకోవాలో ఆ గ్లౌజెస్ లేవు, పీపీ కిట్లు లేవు. 30-40% సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పారామెడికల్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి. ఒక్కొక్క డాక్టర్ పాపం కష్టపడి 18 గంటలు 16 గంటలు వాళ్ళు ఇంటికి కూడా వెళ్లకుండా హాస్పిటల్లో ఉండి పనిచేస్తున్న కష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు విమ్స్ కానీ చెస్ట్ హాస్పిటల్ అయితే మరి భయంకరంగా ఉంది. అసలు అక్కడ ఏ రకమైన సౌకర్యాలు లేవు, సరైన ఆక్సిజన్స్ లేవు, సరైన వెంటిలేటర్స్ లేవు, పాపం డాక్టర్లు కొరత ఉంది. ఇన్ని సమస్యల తర్వాత ఎంత తీవ్రత అయిన తర్వాత మేము ఊహించు విజయసాయి రెడ్డి గారు కానీ మంత్రులు కానీ వస్తూ వెళ్తూ ఉన్నారు, కేజీహెచ్ కానీ విమ్స్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ని వీళ్ళు మెరుగుపరుస్తారు, ప్రాబ్లం ఉండదు అనుకుంటూ ఉన్నాం. కానీ నేటికి ఏమీ సమకూరలేదు. ఇప్పటికీ కేజీహెచ్లో జీతాలు కూడా ఏదైతే పారామెడికల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళ జీతాలు కూడా రాలేదని గత 10 రోజులుగా వాళ్ళు చెప్తున్నారు. పైగా ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఎవరైతే పైరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చారు. అందులో పనిచేస్తూ కష్టపడుతున్న వాళ్ళకి ఎక్స్ట్రా బోనస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ నేటికి అందలేదు. ఈ పరిస్థితి దృష్ట్యా ఏదైతే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఎన్ఆర్ స్టీల్ ప్లాంట్ ఉందో రాష్ట్రానికి దేశానికి ఆక్సిజన్ ఇస్తున్న ప్రధానమైన కేంద్రం. ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళు గురిజాడ కళాక్షేత్రంలో 200 పడకల ఆసుపత్రి పెట్టి ఆక్సిజన్తో పాటు మెరుగైన సౌకర్యం ఇవ్వాలని చెప్పి సిద్ధం చేసుకుంటే మరి ప్రభుత్వం ఎందుకో, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఎవరి మీద భారమైన సంస్థ, ఆ సంస్థకి నేటి వరకు కూడా ఆ 200 పడకలకు కూడా అనుమతి ఇవ్వలేదు. నిన్న మా కార్మిక సంఘ నాయకులు అయోధ్య గారు లాంటి వాళ్ళు, నరసింహరావు లాంటి వాళ్ళు విజిట్ చేసి ప్రభుత్వానికి చెప్పారు, మనకి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పైసా భారం లేదు, వాళ్ళు ఎవరో విరాళాలు కోరుకోవటం లేదు, మరి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఈ 200 పడక హాస్పిటల్ని రెడీగా ఉంది, ఎందుకు మీరు అనుమతి ఇవ్వట్లేదంటే మరి అర్థమవుతూ ఉంది. విజయసాయి రెడ్డి గారికి మరి దానిపైన ఎందుకు ఆ కపటప్రాయం వచ్చిందో, ఎందుకు ఆ దానిపైన ఆ దుర్బుద్ధి కలిగిందో అర్థం కావటం లేదు. మరి విజయసాయి రెడ్డి గారిని సరే నేను మీరు ప్రగతి భారతీ ఫౌండేషన్ నుంచి 300 పడకలో వికాస వాళ్ళ స్కూల్లో తీసుకొని మీరు ప్రారంభించారు, మీరు కాపలేసం ప్రగతి భారతీ ఫౌండేషను పూర్తిగా నిర్వహిస్తుందని చెప్పి ఆవునాని గారు చెప్పారు. సంతోషం, మీరు ప్రగతి భారతి సంస్థలో కొన్ని డబ్బులు వచ్చాయి, బాగా విరాళాలు కలెక్ట్ చేశారు, బాగా నిధులు కలెక్ట్ చేశారు, 1 కోటి రూపాయలు మీ ప్రగతి భారత సంస్థలో చాలా మంది వ్యాపారస్తులు ఫార్మా కంపెనీలు ఇవన్నీ డబ్బులు ఇచ్చారు, మీరు చేయొచ్చు చేయగలరు, నేను దాన్ని అభ్యంతరం చెప్పడం లేదు. నడుతూ విజయసాయి రెడ్డి గారిని మరి అలాంటి మీ ప్రగతి భారతి ఫౌండేషన్లో చేసిన మీరు అక్కడే మళ్ళీ డిఎంఎడ్ వచ్చేవారు ఎందుకు నిర్వహణ? ఆయన జిల్లాలో చాలా దగ్గర పిహెచ్సిలు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, రెఫరల్ హాస్పిటల్ ఉన్నాయి, ఆయనకు బాధ్యత ఉంది. మెడికల్ సూపరింటెండెంట్కి కేజీ మెడికల్ సూపరింటెండెంట్కి అక్కడే తలమునకులై ఉంటూ ఉన్నారు. అలాగే మెడికల్ మనకి ఏదైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉన్నారో ఆయన కూడా తలమునకులై ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీ ప్రభుత్వేనండి, విజయసాయి రెడ్డి గారు కేజీహెచ్ మీ నిర్వహణే, విమ్స్ మీదే, చెస్ట్ హాస్పిటల్ మీదే, అది వేరే ప్రభుత్వానికి కాదు. అక్కడ నిర్వహణలని జరుగుతూ ఉంటే దాన్ని కొద్దిగా మెరుగుపరిచి దానికి కూడా సహాయం చేసి
వాళ్ళని ఉంచి మీరు ఇక్కడ వేరే మీ భారతీయ ప్రగతి భారతి ఫౌండేషన్ నుంచి వేరే నిర్వాహకులు తీసుకొని మీరు నిర్వహిస్తే సంతోషిస్తాం, మేము ఆనందిస్తాం, ఓ 300 పలకరించారు విజయసాయిరెడ్డి గారని. కానీ మీరు ఆ ప్రభుత్వం కానీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ రప్పించుకొని అక్కడ కేజీహెచ్ కానీ విమ్సీ కానీ అదే రకంగా చెస్ట్ హాస్పిటల్ కానీ అవి దిక్కుమారిపోతాయేమో, అక్కడ ఉన్న పేదవాళ్ళు ఏమైపోతారో ఆలోచించాలని మేము విజయసాయిరెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండు మీరు అన్నారు ప్రగతి భారత సంస్థే మొత్తం డబ్బు పెడుతుందని, మళ్ళీ విరాళాలు ఎందుకండి? చూసా నిన్న మొన్న చాలామంది విరాళాలు ఇస్తున్నట్టు వస్తూ ఉంది. దయచేసి ఆ పని చేయకండి. మీ డబ్బులు డబ్బులు ఉన్నాయి, మీరు చేయగలరు. మీకు అరబిందో లాంటి పెద్ద కంపెనీ ఉంది ఇక్కడ, మేము కాదంటలేదు. మీరు మళ్ళీ విరాళాలు తీసుకోవడం, ఆ చెక్కులు మీరు అందుకొని మీ ప్రగతి భారత ఫౌండేషన్లో వెయ్యడం అంటే ఎవరు నిర్వహిస్తున్నట్టు? వ్యాపారస్తుల నుంచి వసూలు చేసి ప్రగతి భారతి ఫౌండేషన్ పేరు చెప్పుకోవడానిక, లేదు మీ ప్రగతి భారతి ఫౌండేషన్ డబ్బులు తీసి నిర్వహించడం కోసమా? దేనికోసం మీరు చేస్తున్నారు? మీరు చేయొద్దనట్లేదు, మేము చేయమంటున్నాం, మిమ్మల్ని మేమే విమర్శించలేదు. కానీ మళ్ళీ విరాళాలు ఏమిటి? ప్రభుత్వం తాలూకు అధికారులు అక్కడికి వచ్చి డ్యూటీలు చేయమంటే ఏంటి? ఇప్పటికీ అధికారులు అందరూ కూడా మీ కనుసరణలో ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ మాట ఎవరు వింటలేదు, విజయసాయి గారి మాట వింటున్నారు. ఇప్పుడు మీ ప్రగతి భారతి ఫౌండేషన్సరికి అందరూ పని కట్టుకొని మరి మీకు మీ ఫౌండేషన్ దగ్గరికే మీ సెంటర్కే వస్తూ ఉన్నారు. హాస్పిటల్ పక్కన పెడుతున్నారు, పిఎస్సీ పక్కన పెడుతున్నారు, కేజీహెచ్ని విమ్స్ని చెస్ట్ హాస్పిటల్ కూడా పక్కన పెట్టి మీ ప్రాప్తం కోసం మీ దగ్గర మెప్పు పొందడం కోసం మీ చుట్టూ తిరుగుతున్నారు. దయని నేను విజయసాయి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ 200 పడకలు ఎందుకు ఆకారు? ఎందుకు దాంట్లో మీరు ఎందుకు మీకు చిన్నచూపు? ఎందుకు సంస్థల ప్రేమ? అదేమి పేరు కోసమో ఓట్ల కోసమో మీలా పెట్టిన సంస్థ కాదే, స్వార్థం కోసం పెట్టింది కాదే. ఆరాయణలు అంటే ప్రతిష్టాకరమైన భారతదేశంలోనే నవరత్నాల్లో ఒకటి. వాళ్ళు అనేవి సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరి రూపాయి విరాళం అడగలేదు మీలాగా, ఎవరిని రూపాయి అడిగి వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళకున్న ఫండ్స్తో పేదలకు సేవ చేస్తామంటే నిన్న కార్మిక సంఘాలు కలిస్తే నీకు దయ కలగలేదే. మీ ప్రగతి భారతి ఫౌండేషన్ మీద దయ ఎందుకు ఆరాయణ మీద కలగలేదు? అది ఎవరు విరాళం అడగలే వాళ్ళు, ఎవరో డబ్బులు అడిగి వాళ్ళు నిర్వాహం చేసుకొని పేరు చెప్పుకోరే. అందుచేత మీ ద్వారా నేను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ విమ్స్ ఈ కేజీహెచ్ చెస్ట్ హాస్పిటల్ మీ ప్రభుత్వమే కాదా? మీ ప్రభుత్వం ఉన్న హాస్పిటల్ సిక్ అయిపోతూ ఉంటే మళ్ళీ మీ స్వార్థ సులభ రాజకీయాల కోసం మీరు ఖర్చు పెట్టి వాటిని నిర్వీర్యం చేయడానికి ఇది మీకు సంబంధిస్తామని నేను అడుగుతున్నాను విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. పైగా విరాళాలు సేకరణ దానికి ఆ విరాళాలు కేజీహెచ్కమనండి, విజయసాయి రెడ్డి గారు అనౌన్స్ చేయండి, నాకు ఇవ్వకండి. నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, నాకు బాగా డబ్బులు కోటీసులు ఉన్నాయి, నేను నిర్వహించగలను. మీరు ఇవ్వగలిసిన డబ్బులు ఏమున్నాయో కేజీహెచ్కో విమ్స్కో చెస్ట్ హాస్పిటల్కో టీబీ హాస్పిటల్కో వాళ్ళకి ఇవ్వనండి. వాళ్ళకి ఇంకా మీ వెంటిలేటర్సో మాస్కులో లేకపోతే ఇంకేమైనా పీపీ కిట్సో లేకపోతే ఏదైతే ఐసోలేషన్ ఉన్నారో మెడికల్ కిట్స్, నిన్న మాకు 2000 కిట్స్ కావాలి, 150 కిట్స్ ఇచ్చారు. మరి ఇళ్లలో ఉన్న మీరే చెప్తున్నారు, హాస్పిటల్ రావద్దని మీరే చెప్తున్నారు, రోజు హెచ్చరిక చేస్తున్నారు. మరి అలాగే మెడికల్ కిట్ ఇంటికి ఇవ్వకపోతే వాళ్ళు ఏమవుతారు విజయసాయి రెడ్డి గారు? అలాంటి కొనండి, కొని అవి ఇవ్వండి. ఎవరైతే మీకు వచ్చే డొనేషన్ వస్తున్నాయో అవన్నీ అవి పంపించేయండి కలెక్టర్ గారికి. కలెక్టర్ గారికి ఇవ్వండి అని చెప్తే కలెక్టర్ గారు అది నిర్వహించి ఆ మెడికల్ కిట్స్ కానీ ఇతర ఏదైతే సామాగ్రి కావాలో దాన్ని వాళ్ళు కొంటారు. కానీ మీరు ప్యారలర్గా మళ్ళీ ప్రగతి భారతి పేరున మీరు ఎలా సేకరించడం అది మంచి పద్ధతి కాదు. మీరు చేయమంటున్నాం, మీరు చేసే కార్యక్రమం విమర్శించట్లేదు. మీరు చేయండి, మీ ప్రగతి భారతి ఫౌండేషన్ సమర్థత ఉంది, నిధులు ఉన్నాయి, బాగా కలెక్ట్ చేశారు, దాన్ని మేము కామెంట్ చేయట్లేదు. విరాళాలు మాత్రం మీరు పోగు చేయొద్దు, అవి కేజీహెచ్కో విమ్స్కో లేదు చెస్ట్ హాస్పిటల్కో పంపమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కోవిడ్ టైంలో రాజకీయం చేయడం నాకు ఇష్టం లేక మీరు చేస్తున్న పనికి ఇది పద్ధతి కాదు, వేరే పద్ధతిలో రండి చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ పత్రికా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి కేజీహెచ్ని విమ్స్ని చెస్ట్ హాస్పిటల్ని టీబీ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు విధి నిర్వహణ వాళ్ళు చేయనివ్వండి. మీ సమర్థత ఉన్నటువంటి డాక్టర్స్ను పారామెడికల్ స్టాఫ్ను లేదా ఇతరులతో ఎక్కడ తీసుకొస్తారో మాకు తెలియదు, తీసుకొచ్చి మీ ప్రగతి భారతి ఫౌండేషన్లో మంచి ఫుడ్ పెడతానని పెట్టండి, మంచి వైద్యం ఇస్తారని ఇవ్వండి. ఇంకా మేము చాలామంది చెప్తాం, మీరు అక్కడికి వెళ్ళండి వైద్యం చేయించుకోమని ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా మీ దగ్గర పంపిస్తాం. కానీ విరాళాల సేకరణ అనేది మంచి పద్ధతి కాదు. మీ ఫౌండేషన్ పేరు చెప్పిన తర్వాత ఫౌండేషన్ ద్వారా చేయమని నేను చెప్పకపోలేదు. జిల్లా అధికారులు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం, ప్రభుత్వం మన ప్రభుత్వం,
ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు స్ట్రెంగ్తన్ చేయవలసిన బాధ్యత అధికారులుగా మీకుంది, ప్రజాప్రతినిధులుగా వారికి, ప్రధాన నాయకులుగా మాకుంది. అందుచేత ఈ కేజీహెచ్ని, విమ్స్ని, చర్చ్ హాస్పిటల్ని, టీవీ హాస్పిటల్ని స్ట్రెంగ్తన్ చేయండి. దాని విరాళాలు వచ్చినటువంటి ఏదైతే వస్తాయో మంత్రుల దగ్గర కానీ ఎంపీ మా దగ్గర కూడా వచ్చిన విరాళాలు కూడా అక్కడికి వెళ్ళి కేజీఎస్ సూపరింటెండెంట్ గారికో, విమ్స్ డైరెక్టర్ గారికో, లేదా టీవీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికో, చర్చ్ హాస్పిటల్ సూపరింటెండ్ గారికో వారికి ఇచ్చి మీరు కొనివ్వండి. డబ్బులే కాదు, మీకేమైనా వైద్య పరికరాలు ఉంటే కొని వారికి సప్లై చేయవలసిందిగా నేను కోరుతూ మరొక్కసారి విజయసాయి రెడ్డి గారు ఈ స్వరాప రాజకీయాల కోసం కోవిడ్ను వాడుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు చేసే కార్యక్రమం మంచిది అనుకున్నప్పుడు మనసామర్థ్య చిత్తశుద్ధితో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రభుత్వాన్ని కానీ వ్యాపారులు కానీ ఇబ్బంది పెట్టకుండా మీరు చక్కగా నిర్వహించాలని, మీకు భగవంతుడా బలం ఇవ్వాలని నేను మనసావాచ కోరుకుంటూ నేను చదివి ఉన్నాను. జై హింద్.